బాగానే చేస్తున్నాడమ్మా, అన్ని కరెక్ట్గా వస్తే తెల్లారి గట్టి నాలుగింటి తలుపు కొట్టిస్తున్నాడు. పెంచుతూ ఉన్నారు తర్వాత సంగతి. ఇప్పుడు రూపాయి ఇచ్చినా కానీ తెల్లారి గట్టి నాలుగింటికి మేము ఆఫీస్కి వెళ్ళకుండా తలుపు కొట్టిస్తున్నాడు. ఒక రూపాయి ఇచ్చిన చాలు, అదే ఆయన పెంచేదే పెంచుందో తర్వాత సంగతి. ఇచ్చే మట్టుకు ఇస్తున్నాడు కదా, అది అందరికీ ఇస్తున్నాడు. మరి కొంతమంది అక్కడంతా అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు, అర్హులు కాని వాళ్ళకి ఏం చెప్తారు? సమర్పతులు ఏముంది? నిన్న దాకా మేము ఉద్యోగం చేసాం. ఏంటి కార్డు వాళ్తారు, ట్యాక్సీ కిరాయికి పెట్టా బ్యాంకులో, వాళ్ళేమో 60 సంవత్సరాలు దాటిపోయి వద్దన్నారు. దానికి ఎవడేం చెప్తాడు? ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేస్తా. ఇప్పుడు నాతో పాటు పరిగెత్తమను, నేను పరిగెత్తాను రోడ్డు మీద. ఎవడన్నా మరి కుర్రాడు పరిగెత్తమను? మరి మాకు వయసు ఉంది, శక్తి ఉంది. ఏంటి వయసు దాటిపోయిందని చెప్పి తీసేసారు. ఇప్పుడు మేము బతికేది అట్ట ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మవాడు ఇస్తున్నాడు. తల్లిదండ్రులు ఉన్నారు, అది బాధ్యత ఎవరిది? మీ పిల్లల్ని మీరు చదివించుకోవాలి, మీరు బట్టలు కుట్టించుకోవాలి, బూట్లు కొట్టుకోవాలి, అన్నీ చేయాలి. ఏంటి మరి అలాంటిది ఈయన బాధ్యత నెత్తి మీద వేసుకొని ఇంగ్లీష్ మీడియం అని అదని బట్టలు కొనిపెట్టి బూట్లు కొనిపెట్టి అమ్మఒడికి జీతం ఇస్తున్నాడు. అమ్మకి 15,000 ఎందుకు ఇవ్వాలి? ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఎప్పుడైనా ఇచ్చిందా? మరి ఇంకేంటి ప్రస్తుతం ఇప్పుడున్న వాటి మీద మళ్ళీ జగనే, జగన్కే ఊపు ఉంది. ఎక్కడ దాకా? ఎందుకండి ఇప్పుడు ఈ పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. నేను వెళ్ళి అరే చంద్రబాబు నాయుడికి ఓటు ఏంటంటే నువ్వు ముందు బయటకు వెళ్ళంట, కారు అక్కడ పెడితే కారు మా గుమ్మం ముందు తీయ అంటారు పిల్లలు. లేదా నీకు చాక్లెట్ ఇస్తానన్నాగా, నీ చాక్లెట్ నాకు అవసరం లేదు, ఊరినే నేను పిల్లల్ని ఆట ఆడిస్తూ ఉంటా చెప్తున్నా. పిల్ల చిన్నపిల్లలకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. బాగానుంది, ఏదో అన్ని అన్ని విషయాల్లో బాగుంది. అభివృద్ధి పనులు అంటే ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు కదా, ఒకసారి అన్ని చేయలేరు కదా ఎవరు. ఇప్పుడు మీకు రెండు పనులు ఇస్తాను నేను, రెండు పనులు ఒకసారి చేయగలరా? మీరు చేయలేరు కదా, ఇదే అంతే కదా. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, దానివల్ల మా ప్రభుత్వం ప్రోగ్రాం చేస్తుంది, పనిచేస్తుంది, పథకాల వల్ల అందరూ ఉపయోగపడుతున్నారు అందరూ. అది ప్రజల నాడు ఉంటుందమ్మ, ప్రజల నాడు అంటే 90% వైసీపీకే పడతాయి ఒక్కడ ఓట్లు. లేదా మస్తు టీడీపీస్ కనబడదాం అనుకుంటున్నాను నేనైతే. ప్రభుత్వం అంటే ఏం చేసింది? అంతా గ్రాఫిక్ సినిమా చూపించింది జనాలందరికీ. ఆటోలో డబ్బులు ఉంది, ఆటోలో డబ్బులు ఇలా, డోక్రా గ్రూప్ ఉంది, డోక్రా డబ్బులు ఇలా అమ్మా. మరి ఏం చేసింది? మరి ఎట్టాటు 23 ఓట్లు కొనుక్కున్నాడు ఎమ్మెల్యేని, ఆ 23 ఎందుకు గెలిచాడు కదమ్మా, ఇంకో 2 గెలవ కష్టం. అది ఆయన ఊహాగానం, ఆయన ఇది ఆలోచన తప్పుడు ఉండదు లేదమ్మా. ఎవరు కూడా నాకు తెలిసి అయితే టీడీపీ ఓటు ఏంటి ముందుకెళ్ళడం ఎవరు. ఇప్పుడు పెడతాం కరెక్ట్ అంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎట్ట పెడతారు? కరోనా ఒక ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం క్లియర్ అయితే ఇవ్వాలి కదా మనకి. అదైనా పెట్టుకోమనండి, నో ప్రాబ్లం. ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వం గ్యారంటీకి వస్తుందమ్మా. బాగానే ఉందమ్మా, అన్ని పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అనుకుందాము, 12,000 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు, ఓకేనా? ఆ ప్రాజెక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. స్టార్ట్ అయింది అనిపిస్తుంది నాకు, అంటే ఫస్ట్ ఏదైనా కొత్త గవర్నమెంట్ రాగానే వెంటనే ఏది డెవలప్మెంట్ ఎవరికీ రాదు. ఆయన మొదలు 1 ఇయర్ టైం తీసుకున్నారు, స్టార్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు నేను కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం చూస్తున్నాను అన్నీ. ఈ మధ్యలో అయితే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అనిపిస్తుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.